ఆదివాసీ అనుమత సంఘాలైన తుడుందెబ్బ ఉద్యోగుల సంఘం, విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర కమిటీ సమావేశాలు జరగడం జరిగింది. ఎందుకంటే డిసెంబర్ 9న 9 ఉపతెగలను కంపుకొని ఢిల్లీలో ఆదివాసీ హక్కులు చట్టాలపై మాకు జరుగుతున్న అన్యాయంపై రిజర్వేషన్ విషయంలో పెద్ద ఎత్తున మరి ప్రతి గ్రామాన్ని నుంచి కూడా ఆడ మగ తేడా లేకుండా అందరూ పెద్ద ఎత్తున మరి డిసెంబర్ 9న ఢిల్లీ పోయడానికి మా రాష్ట్ర అధ్యక్షులు గారు పిలిపించింది. కాబట్టి దానికి అన్ని సంఘాలు మా జాతిలో ఆదివాసీ జాతిలో ఎన్ని తెగలగా సంఘాలు ఏర్పడ్డా కూడా అన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి డిసెంబర్ 9 నాటికి ప్రతి ఢిల్లీ పోయే ట్రైన్ కూడా అన్ని ఇప్పటి నుంచి అన్ని చాలా బుక్ చేసుకున్నారు. చాలామంది కూడా కొంత ఉద్యోగస్తులు కూడా ఫ్లైట్లు కూడా బుక్ చేసుకొని కూడా ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మాకు హక్కులు మరి చట్టపరంగా రాజ్యాంగం కల్పించే హక్కులు కూడా మాకు చెందలేవు. కాబట్టి మరి దేశ రాజధానిలో ఆదివాసులు మారుమూల అడవి ప్రాంతం నుంచి కూడా కైవేసడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని మరి ఈరోజు అక్కడ సాధిస్తామనే ఒక నమ్మకం మాకు ఏర్పడ్డది. ఇదే మరి మా ఎంపీ అయిన స్వయం బాబు గారు, తొడిందెబ్బ రాష్ట్ర అధ్యక్షులైన మా ఆదివాసులు పార్లమెంట్లో దాదాపు మరి 42 మంది ఎంపీలను కూడా ఏకం చేసిండు. ఆదివాసీ 8 రాష్ట్రాల్లో ఉన్న 8 ఆదివాసీ తెగలు కూడా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఢిల్లీలో దాదాపు కనివిరిగని జరగని రీతిలో కూడా జనాభాని కూడా తరలిస్తానికి ఆదివాసులు ప్రతి ఒక్కరు కూడా అణసిపేట ఆదివాసులు మరి తరలిస్తానికి సిద్ధంగా అవుతారు. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ మధ్య కాలంలోనే మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా మా అధ్యక్షులు గారు కూడా కమిటీలు ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి కూడా అందరు హక్కులు అణసివేయబడతాయి కాబట్టి మరి గెలవింపడానికి అన్ని రాష్ట్రాలు కూడా ఆదివాసులు మరి కదిలిస్తాను కాబట్టి దీంతో మేము తాడో పేడో తెలుసుకుంటాం అనేది ముఖ్యంగా తెలియజేసుకుంటాము.